ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణతి ఇంకా రాలేదు. ఆ పరిణతి వస్తే ఎక్కడెక్కడైతే వచ్చిందో ఆ దేశాలన్నీ బ్రహ్మాండంగా ముందుకు దూసుకొని పోతా ఉన్నాయి. మన దగ్గర కూడా అది రావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే భారతదేశంలో ఎన్నికలు వచ్చినాయంటే పేద హడావుడి లొల్లి అబద్ధాలు అలవి కాని వాగ్దానాలు తర్వాత వాటిని నెరవేర్చకపోవడాలు ప్రజలు అశాంతికి గురి కావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మనందరం చూస్తూ ఉన్నాం. ఎన్నికలు చాలా వచ్చినాయి. చాలాసార్లు మీరు ఎన్నికల్లో పాల్గొన్నారు. ఒకటే ఒక మిత్రుని ప్రార్థన ఏంటంటే ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీకి ఒక మనిషి పార్టీకి ఒక అభ్యర్థి ఎట్లా నిలబడతారు. బీఆర్ఎస్ తరఫున కిషన్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్కి ఒక ఆయన ఉంటాడు, బీజేపీకి కూడా ఒక ఆయన ఉంటాడు, ఇంకా ఎవరైనా ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు. ఎన్నిక జరుగుతున్నప్పుడు తప్పకుండా అభ్యర్థి గురించి ఆలోచన చేయాలి. అభ్యర్థి యొక్క గుణము ఘనము ఆయనకు అవకాశం ఇస్తే ఎట్లా పనిచేస్తారు, ఎటువంటి వ్యక్తి అనేది తప్పకుండా విచారించాలి, ఆలోచన జరగాలి. దానికంటే కూడా ముఖ్యంగా అభ్యర్థుల వెనకాల పార్టీలు ఉంటాయి. ఈ పార్టీల చరిత్రను కూడా మీరు గమనించాలి. ఏ పార్టీ చేతుల్లో ఈ రాష్ట్రం ఉంటే సంక్షేమంగా ఉంటుంది, ఎవరి చేతుల్లో పెడితే మంచిది అనే విషయం మీరు బాగా చర్చించాలని నేను కోరుతున్నా. మీరు గ్రామాలలో దయచేసి ఈ విషయాన్ని చర్చ పెట్టాలని చెప్పి నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండేది ఒకటే ఒక పెద్ద ఆయుధం, మీ సొంత ఓటు. ఎన్నికలు అయిపోతే 30 తారీఖు నాడు ఎన్నికలు అయిపోతాయి, 3 తారీఖు నాడు లెక్క పెడతారు, ఎవరో ఒకరు గెలుస్తారు, అయిపోతుంది, అక్కడితో ఆగది కథ. ఆ తదనంతరం ఏం జరుగుద్దంటే ఇక్కడ ఏ వ్యక్తి అయితే గెలుస్తారో అదే గవర్నమెంట్ పైన ఏర్పడుతుంది. కాబట్టి ఏ గవర్నమెంట్ ఉంటే మనకు క్షేమం, ఏ గవర్నమెంట్ చేతుల్లో ఈ రాష్ట్రం ఉంటే పదిలంగా ఉంటుంది, ఎవరైతే నిజంగా పాటు పడగలుగుతారు. ఆ నాపాయా బాబు ఎవరు ఆపాయా నాపు ఆయన మనోడే మంది కాదు. ఆపాలి ఆపాలి ఆపి దాలిగు జై కేసీఆర్ దాలిగా. అరే నువ్వు ఒక్కని సభ ఖరాబ్ చేయకరా బాబు, ఆపు. ఈ విషయం చాలా ముఖ్యం. ఎన్నికలలో మనం సీటీలు కొట్టి విజిల్ వేసి నినాదాలు చెప్పి హడావుడి చేసి ఆగమాగం కావద్దు. ఓటు చాలా జాగ్రత్తగా వినియోగించాలి. ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాలు మన భవిష్యత్తును మన తలరాతను రాస్తుంది ఓటు. అటో ఇటో ఆగమాగం వేసేస్తే గందరగోళమయ్యే పరిస్థితి ఉంటుంది. అందుకే నేను కోరుతున్నది భారతదేశంలో ఇంకా కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో మెచ్యూరిటీ రావాల్సిన అవసరం ఉంది, పరిణతి పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఒక విషయం దయచేసి మీరు చర్చ పెట్టాలి ప్రతి గ్రామంలో 10 మందిలో, అప్పుడే నిజానిజాలు అందరు కలిసి నిర్ణయం చేస్తే బాగుంటుందని నేను మనవి చేస్తూ ఉన్నా. ఒక విషయం మీరు అందరూ గమనించాలని నేను కోరిన, పార్టీల చరిత్ర కూడా చూడాలని చెప్పి నేను చెప్పిన, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినారు, వాళ్ళ వైఖరి ఏంది, వాళ్ళ నడవడి ఏంది, వాళ్ళ చేతుల్లో అధికారం ఉంటే రైతుల గురించి ప్రజల గురించి వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, ఎట్లా స్పందిస్తారు, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. వీటన్నిటిని కూడా ఆలోచన చేసి ఓటేస్తేనే అది సార్థకమవుతుంది. నిజమైన ప్రజాస్వామ్యంలో ఆ పరిణతితో కనుక ప్రజలు ఓటేస్తే ఎన్నికలలో ప్రజలు గెలవడం అనేది ప్రారంభమవుతుంది. అట్లా జరిగిన నాడు దేశం చాలా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది.
మంచి జరిగే అవకాశం ఉంటుంది ప్రజలందరికీ కూడా. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ చరిత్ర కూడా మీకు తెలుసు. బీఆర్ఎస్ 24 ఏళ్ల కింద పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం. మీ అందరికి తెలుసా విషయం. కాంగ్రెస్ కూడా 50 సంవత్సరాలు ఢిల్లీని రాష్ట్రాన్ని కలిపి పరిపాలించింది. వాళ్ళ కాలంలో ఏం జరిగిందో కూడా చరిత్ర అంతా మీ కళ్ళ ముందర ఉంది. ఈ విషయాలను కూడా మీరు బేరీజ్ వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ 2014లో అధికారానికి వచ్చిన నాడు రాష్ట్రం పరిస్థితి చాలా గందరగోళంగా ఉండే, ఆ విషయాలు మీకు అందరికీ కూడా తెలుసు. కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, ఇక్కడ ఇండస్ట్రీలు మూతపడతాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కొత్త రాష్ట్రం, కొత్త కుండలో ఈగేజ్ వచ్చినట్టు కొత్త సంసారం. 3-4 నెలలు మేధోమదనం చేసి ఏ రంగం ఇంపార్టెంటు, ఎవరిని కాపాడుకోవాలా, ఎందుకంటే రైతులు కూడా ఆకలిచావులు చేస్తూ ఉండ్రి. చేనేత కార్మికులు పదుల సంఖ్యలో, డజన్ల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండ్రి. భూదాన్ పోచంపల్లిలో, సిరిసిల్లలో, దుబ్బాకలో అక్కడ మేమే పోయి ఏడిచినాం. ఆ చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే చాలా భయంకరమైన పరిస్థితి. ప్రజలు వలసపోవడం, మన పక్కనున్న మహబూబ్ నగర్ నుంచి సుమారు 17-18 లక్షల మంది బొంబాయి బస్సులకి వలసపోయిన పరిస్థితి, నల్లగొండ నుంచి వలసపోయిన పరిస్థితి, ఈ రకంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే. ఏం జరగాలి? పేదల సంక్షేమం జరగాలి, తర్వాత రైతాంగం వ్యవసాయ స్థిరీకరణ జరగాలి. అందుకోసం చర్యలు చేపట్టాలని పాలసీ ప్రకారంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం, అవన్నీ కూడా అమలు పరచడం జరిగింది. పెన్షన్ ఎంత ఉండే మీకు తెలుసు, బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు. తెలుగుదేశం ఉన్నప్పుడు 70 రూపాయలు 40 రూపాయలు ఉండే, కాంగ్రెస్ వాళ్ళు దాన్ని 200 రూపాయలు చేసినారు. ఒక విషయం మీకు చెప్పాలి, మీతో పంచుకోవాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. 2014లో అందరం కూర్చున్నాం, పార్టీ పెద్దలు, అప్పుడు పార్టీలో ఒక 5-6 ఐఏఎస్ అధికారులు ఉండ్రి. నేను వాళ్ళని అడిగిన, ఈ పెన్షన్లు ఎందుకోసం ఇస్తామండి అని అడిగిన. నేను తమాషాకి ఇస్తామా, చక్కెల గింతలు పెట్టడానిక, అసలు ఎందుకు ఇవ్వాలి పెన్షన్ గవర్నమెంటు, మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు. పెన్షన్ ఇస్తే దానికి ఒక అర్థం ఉండాలి, పర్థం ఉండాలి. కనీసం ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక 2 పూటల ఎవరిని అడుక్కోకుండా అన్నం తిని వాళ్ళ జాల వాళ్ళు ఉంటట్టు ఉండాలి. కారణం ఏంది, మంచిగానే ఉంటాం మనుషులం, చెప్పలేం. కొంతమందికి భర్తలు చనిపోయి వాళ్ళు విధవరాలు కావచ్చు, కొంతమంది పెద్దగా అయితే వాళ్ళకి పిల్లలు లేకపోవచ్చు, పిల్లలు ఉండి కూడా సరిగ్గా చూడకపోవచ్చు, ముసలి వాళ్ళకు ఆలన పాలన ఉండవచ్చు లేకపోవచ్చు. ఇలా మనం మంచిగానే ఉన్నాం, చెప్పలేం దేవుని దయ. యాక్సిడెంట్ అయితే ఒక కాలు చేయి ఇరిగిపోవచ్చు, అంగవైకల్యం రావచ్చు. అనుకోకుండా సమాజంలో కొందరు విధి వంచితులు అవుతారు. ఆ విధి వంచితులను ఎవరు ఆదుకోవాలి? అది ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యత. మరి ఇచ్చినప్పుడు ఏదో 100-200 భిక్షం వేసినట్టుగా ఇవ్వడం కాదు, మీరు లెక్క పెట్టండి 2 పూటల వాళ్ళు తినాలని నేను చెప్పిన. అధికారులు నాయకులు అందరూ కలిపి ఉప్పుకింత పప్పుకింత అని లెక్క పెట్టి ఒక 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను చెప్పిన ఈ పేదవాళ్ళ దగ్గరనే కుసరన్నావా, ఒక 1000 రూపాయలు పెట్టమని చెప్పినాం. ఆ 1000 రూపాయలతో ప్రారంభం చేసినాం. భారతదేశంలో, ఇండియాలో పెన్షన్ అనేది 100ల నుంచి 1000లకు తీసుకుపోయిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంపద ఎట్టెట్లా పెరిగితే పేదలకు అట్లనే పెంచుకుంటా ఉన్నాం. ముందు 1000 రూపాయలు చేసుకున్నాం, తర్వాత 2000 రూపాయలు చేసుకున్నాం, రేపు గవర్నమెంట్ వస్తే 5000 రూపాయలు చేస్తా నేనే ప్రకటించిన, అవన్నీ కూడా మీకు తెలుసు. 5000 అని మనం ఓట్ల కోసం అబద్ధాలు చెప్పాం. ఇప్పుడు మార్చి తర్వాత 3000 చేసుకుంటాం, సంవత్సరానికి ఒక 5-5 వందలు పెంచుకుంటూ దాన్ని 5000 రూపాయలకు తీసుకొని పోతాం. ఆ పద్ధతి కూడా చెప్పినాం. కళ్యాణ లక్ష్యం పెట్టుకున్నాం, మొదలు పెట్టినప్పుడు భయంతో 50000 రూపాయలు పెట్టుకున్నాం, ఆ తర్వాత 75000 రూపాయలు చేసుకున్నాం, ఆ తదనంతరం 100000 రూపాయలు చేసుకున్నాం. ఇట్లా ఎవరెవరికైతే పేదలకు అవసరం ఉందో వాళ్ళందరి గురించి చేసుకున్నాం. ఫారిన్లో సీట్ వస్తే ఓసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎవరికైనా సరే పోయే అవకాశం చాలా తక్కువ ఉండే. ఎవరికైనా పిల్లలకు ఇతర దేశాలలో సీట్లు ఎంబీబీఎస్లో కానీ ఇంకో దానిలో కానీ ఇంకో దానిలో కానీ వస్తే ఉన్నత విద్యలో మనం ఇలా 20 లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళని పంపిస్తూ ఉన్నాం. అట్లా వేలాది మందిని పంపినాం, పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. మీ అందరికి తెలుసు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టుకున్నాం,
రంగారెడ్డి జిల్లా కోటలో వచ్చిన మెడికల్ కాలేజీ మన ఇబ్రహీంపట్నంలోనే వచ్చింది. పట్టుబట్టి కిషన్ రెడ్డి గారు తీసుకొచ్చిండు. మీర్ ఖాన్ పేట్లో దాని మున్ననే పూజ కూడా చేయడం జరిగింది, శంకుస్థాపన కూడా చేసినారు. ఈ విధంగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది తెలంగాణ, దయచేసి ఆలోచన చేయాలి. ఒక క్రమ పద్ధతిలో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎట్లా ఎట్లా ఆదాయం సమకూరుతుంటే ఆ విధంగా కార్యక్రమాలు పెంచుకుంటూ పోతూ ఉన్నాం. విద్యారంగంలో మీరు చూసినారు, రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకున్నాం, 1019 రెసిడెన్షియల్ కాలేజీలు, ముందు స్కూలు పెట్టుకున్నాం వాటినే కాలేజీలు చేసినాం. ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా 1018 ఈ కాలేజీలు లేవు, రెసిడెన్షియల్ కాలేజీలు లేవు అని నేను తెలియజేస్తూ ఉన్నా. ఇంకొక విషయం మీకు చెప్పాలి తప్పకుండా, నేను ఒక రాష్ట్రమైనా ఒక దేశమైనా బాగుపడ్డదా చెడిపోయిందా అని చూడడానికి ఒక క్రైటీరియా ఉంటుంది, ఒక గీటు రాయి ఉంటుంది. ఆ గీటు రాయి ప్రధానంగా ఏంటంటే అది ప్రపంచవ్యాప్తంగా దేశాల గురించి చూసినా దేశంలో రాష్ట్రాల గురించి చూసినా ప్రధానమైన గీటు రాయి రెండు చూస్తారు. ఆ రెండు ఏంటంటే తలసరి ఆదాయం ఎంత, ఆ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత, ఇది మెయిన్ క్రైటీరియా. దాని తర్వాత చూసేది తలసరి విద్యుత్తు వినియోగం ఎంత. తెలంగాణ వచ్చినాడు మన తెలంగాణ ర్యాంకు 19వ 20వ స్థానంలో ఉండే. నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ, ఇలా 318,000 రూపాయలతోని ఇండియాలోనే నంబర్1 తెలంగాణ ఉన్నదని మీకు నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ వచ్చినాడు తలసరి విద్యుత్ వినియోగం పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ ఓన్లీ 1140 యూనిట్లు ఉండే, ఇలా 2200 యూనిట్లు అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇట్లా అనేక రంగాలలో విద్యా విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ ఇక్కడ కూడా మనం 100 పడకల హాస్పిటల్ పెట్టుకున్నాం ఇబ్రహీంపట్నంలో కూడా, ఇట్లా అనేక విషయాలలో ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ వస్తూ ఉన్నాం. వ్యవసాయ రంగం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం సరే చాలా వరకు భూములు రియల్ ఎస్టేట్కి పోయినాయి, మిగిలిన రైతాంగం నీళ్లు లేక ఇక్కడ కష్టపడుతూ ఉన్నారు. నాకు తెలుసు ఆ విషయం, కరెంటు బోర్ల మీదనే ఆధారపడ్డాం. ఇబ్రహీంపట్నం చెరువు బాగలేక ఎండిపోయి ఎడారిగా ఉంటే కిషన్ రెడ్డి గారు నా ప్రాణం తీసి హైదరాబాద్ పోయే నల్ల నీళ్లతోనైనా సరే ఒకసారి నింపాలని చెప్పి పట్టుబట్టి ఆ మెట్రో వాటర్తోని ఒకసారి ఆయన చెరువు నింపించినారు. కొత్త పైపులు వేసినారు కదా సార్, అది కడుగుతారు కదా, కనీసం దాంతోనైనా నింపండి అని చెప్పి ఆ మ్యూజిక్ సెపరేట్ వెళ్ళి మ్యూజిక్ మనోడు అమ్మని చూడ, ఈయన కూడా ఎవడన్నా మోపైండా అని వాడు డబ్బా కొట్టుకుంటే ఊళ్ళు పోయి కొట్టుకోవాలి, కానీ మన సభ కాడ ఎందుకు నాకు అర్థం కాదు. మనలో వాళ్ళు మంది వాళ్ళ మంది ఏమని చెప్పాలా, ఈయన నేను మొత్తుకోబడతాడు వాడు మొత్తుకోబడతా ఏది మనసున పట్టాల బంద్ చేశారా. వ్యవసాయం మెట్రో వాటర్ వర్క్స్తో ఒకసారి నింపినాం, దాని తర్వాత పట్టుబట్టి ఇది ఏంది అసలు ఎందుకు నిండుతలే చెరువు, మామూలు వర్షానికే నిండాలి, 30-35 కిలోమీటర్ల నుంచి బాగు వస్తుందని చెప్తే దాని మీద అన్ని ఇసుక ఫిల్టర్లు అనేక ఆటంకాలు. కాంగ్రెస్ రాజ్యంలో అప్పుడు గందరగోళంగా ఉండే కిషన్ రెడ్డి గారు పట్టుబట్టి ఆ 36 కిలోమీటర్ల నదిని క్లీన్ చేస్తే దేవుని దేవాల వర్షాలు కూడా మంచిగా పడుతున్నాయి. 10 ఏళ్ళే ఎవరి పుణ్యమో ఏందో కానీ మంచి వర్షాలు పడుతున్నాయి. దాంతో నిండు కుండలాగా ఇబ్రహీంపట్నం చెరువు బ్రహ్మాండం కనబడతా ఉంది. ఇప్పుడు హెలికాప్టర్ దిగుతుంటే కూడా కండ్లకు ఆనందం కలిగేటట్టు చెరువు నిండా నీళ్లు కనబడతా ఉన్నాయి. నేను మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నా, నీళ్లు రావాలి. రంగారెడ్డి వద్ద బాబు మల్ల జయకేశారు మరి రంగారెడ్డి జిల్లాకు, మహబూబ్ నగర్ జిల్లాకు, వికారాబాద్ జిల్లాకు, ఇక్కడ ముఖ్యంగా మహేశ్వరం సబిత గారి కాన్స్టిట్యున్సీ, ఇక్కడ మన కిషన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ, ఖచ్చితంగా కృష్ణానది నీళ్ళే రావాలి మనకు. ఇక్కడ మన పరివాహక ప్రాంతమే, కృష్ణా బేసిన్లోనే మనం ఉంటాం కనుక మన వాటా కూడా అట్లే ఉన్నది. దాన్ని తేవాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేసి పాలమూరు ఆ పథకం పేరే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. ఆ పథకం పెడితే 196 కేసులు వేసినారు దాని మీద ఇదే కాంగ్రెస్ నాయకులు. గ్రీన్ ట్రిబ్యునల్ అంటే హైకోర్టు అంటే సుప్రీంకోర్టు అంటే కాలికి పెడితే మెడకు పెట్టి, మెడకు పెడితే కాలికి పెట్టి,
దాన్ని ఆపినారు. అయినా ధైర్యంగా కొన్ని పనులు చేసినాం. దేవుని దయ వల్ల మొన్న మొన్ననే అన్ని క్లియరెన్స్లు వచ్చినాయి. మొన్ననే ట్రిబ్యునల్ కూడా అపాయింట్ అయింది. నేను పోయి పాలమూరు ఎత్తిపోతల పథకం స్విచ్ కూడా ఆన్ చేసిన నీళ్లు పోసింది మీరు టీవీలలో చూసినారు. ఒక్కసారి అది వస్తే ఆటోమేటిక్గా మన మునుగోడు దగ్గర రిజర్వాయర్ ఏదైతే నిండుతా ఉందో దాని నుంచి బ్రహ్మాండంగా మీకు ఇక్కడ నీళ్ళు వస్తాయి. 1 లక్ష ఎకరాలు సుమారు పారుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. దాని నుంచి దాదాపు 100 చెరువులు నింపుకొని ఆ చెరువుల ద్వారా బ్రహ్మాండంగా పారకం చేసుకుంటాం. ఈ లోపల కొన్ని పనులు చేసినాం. ఏం చేసినామంటే రైతు అనేవాడు స్థిరంగా ఉండాలి, వ్యవసాయ స్థిరీకరణ జరగాలి. ఏం చేయాలి దానికి ఆలోచన చేసి రైతు బంధు పథకం తెచ్చినాం. రైతు బంధు అనేది ఎక్కడ లేదు, ఇండియాలో లేదు, బయట దేశాలలో కూడా లేదు. దాన్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్. మీకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా వ్యవసాయం జరిగే పరిస్థితి లేదు. గతంలో వీళ్ళు పట్టించుకోలేదు. రైతులు కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనం చూసినాం తెలంగాణ రాష్ట్రంలో. ఆ రోజు కరెంటు లేక మన్ను లేక చాలా బాధలు జరిగినాయి. రైతు బంధు తెచ్చినాం. రైతు బంధు కింద ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వచ్చినా, రేపు మీకు వచ్చినా, ఇప్పుడు వచ్చే కాడ కూడా మనం 1 రూపాయి కూడా వాటర్ ట్యాక్స్ లేదు. చెరువు ద్వారా నీళ్ళు ఇచ్చినా నీటి తీరువ లేదు. పాత బకాయిలు కూడా రద్దు చేసినాం. రెండవది నాణ్యమైన విద్యుత్తు 1.5 సంవత్సరంలోనే సంపాదించి 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు కరెంటు సరఫరా చేస్తూ ఉన్నాం. అది కూడా డబ్బులు లేకుండానే. 3, రైతు బంధు, నీటి తీరువ లేదు, వాటర్ ట్యాక్స్ లేదు, ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం 24 గంటలు. అదేవిధంగా ఎవరైనా రైతు దురదృష్టవశాత్ చనిపోతే వాళ్ళకి గుంట 2 గుంటల భూమి ఉన్నలైనా పర్వాలేదు, 5 లక్షల రూపాయల బీమా కింద వాళ్ళకి వసతి సౌకర్యం కల్పించినాం. అట్లా ఇప్పటికి 1 లక్ష కుటుంబాలకు తెలంగాణ రాష్ట్రంలో ఆ బీమా సదుపాయం కూడా వచ్చింది. అదేవిధంగా పంటలు రైతులు పండిస్తే వాళ్ళు ఎక్కడో పోయి అమ్ముకోకుండా 7,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి కొంత నష్టం వచ్చినా రైతుల ధాన్యాన్ని కొని దాన్ని మళ్ళీ పంపిస్తూ ఉన్నాం. వీటన్నిటి భోగంగా అతి ముఖ్యమైన పని హేరాపేరి లేకుండా, ఒకని భూమి మరొకడు కాజేయకుండా, ఎవని కోపం వచ్చినా కిందిమి చేయకుండా ధరణి పోర్టల్ తెచ్చినాం. ఆ ధరణి పోర్టల్ వల్ల ఇలా నిశ్చింతగా ఉన్నారు రైతులు. ఎవరి భూమి ఇంకోటి రాసేది లేదు. ఇంతకుముందు ఎంతమంది ఉండరు, విఆర్ఓ ఒక భర్త, దాని మీద రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇంకో భర్త, ఎంఆర్ఓ ఒక ఆయన, ఆయన మీద ఆర్డీఓ, ఆయన మీద జాయింట్ కలెక్టర్, ఆయన మీద కలెక్టరు, రెవెన్యూ సెక్రటరీ, సీసీఎల్ఏ, రెవెన్యూ మినిస్టర్. ఇలా ఎవరొక్కల కోపం వచ్చినా రైతు భూమి కింది మీద అయిపోయేది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాబట్టి గవర్నమెంట్ తన దగ్గర ఉన్న అధికారాన్ని తీసి ఇలా మీకు అప్పచెప్పినది. మీ భూమి మీద యాజమాన్యం మీ చేతుల్లోనే ఉంది. మీరు మీ సొంత బొటన వేలు